ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః ఈరోజు మనము 2023 మే మాసము పక్ష బలాలలో అంతర్భాగంగా ఈ యొక్క మే 19వ తేదీ నుంచి జూన్ 4 వరకు జరుగు పక్ష ఫలాలు శుక్ల పక్ష ఫలాలు పౌర్ణ అమావాస్య నుండి పౌర్ణమి వరకు జరుగు ఫలితాల ద్వాదశ రాశులకు తెలుసుకుందాం ముందుగా గోచారం తీసుకున్నట్లయితే బుధ గురు రాహువు చంద్రుడు కలిపి మేషరాశి సంచారం చేస్తున్నారు శని భగవంతుడు కుంభరాశి సంచారం చేస్తున్నారు రవి భగవానుడు వృషభ సంచారం చేస్తున్నారు శుక్ర భగవానుడు మే 30th వరకు మిథున సంచారం చేస్తున్నారు తదుపరి ఆయన కర్కాటక రాశి సంచారం చేస్తారు అలాగే కుజుడు వచ్చేసి యొక్క కర్కాటక రాశి సంచారం నీచ స్థానంలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి తులా రాశి సంచారం చేస్తున్నారు ఇది గోచారం గ్రహచారం ఇది ద్వాదశ రాశులకు వర్తిస్తుంది ఇకపోతే మనం మిథున రాశి మిథున లగ్నం తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పునర్వసు మూడు పాదాలు కలిపి మనకు మిథున లగ్నం మిథున రాశి కిందకి వస్తుంది మే 19th నుంచి జూన్ 4th వరకు జరుగు పక్ష ఫలాలు అమావాస్య నుండి పౌర్ణమి వరకు శుక్లపక్ష ఫలితాలు మిథున రాశి మిథున లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీ రెండవ ఇంటధిపతి చంద్రునితోనూ అలాగే మీకు సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువుతోనూ అలాగే మీకు చతుర్థాధిపతి అయినటువంటి రాహువుతోనూ మీకు లాభస్థానంలో కలిసి ఉన్నాడు చక్కని బెనిఫిట్స్ చవి చూస్తారు అలాగే మీకు వ్యయస్థానంలో మీ తృతీయాధిపతి పడ్డాడు రవి భగవానుడు ఇది కొంచెం మీకు నిరుత్సాహం సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ రావడము కొంచెం పాలిటిక్స్లో ఉన్నవారికి సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి కళాకారులకు మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు రక్షణ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులలో ఉన్నవారికి కొంచెం స్ట్రెస్తో కూడుకున్నటువంటి వాతావరణం ఫేస్ చేస్తారు ఇకపోతే మీకు మీ రాశి లగ్నంలో శుక్రుడు మీకు వ్యయాధిపతి అలాగే ఈయన మీకు పంచమాధిపతి కూడాను ఈయన విశేషించి మీకు చక్కని మంచి ఫలితాలను అందిస్తాడు మీరు అనుకున్నటువంటి పనులన్నీ సఫలీకృతం అవుతాయి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కన్స్ట్రక్షన్స్ అలాగే భూ సంబంధమైన క్రయ విక్రయాలు నడిపేవారికి వ్యవసాయం చేసేవారికి అలాగే మీ కళాకారులకి వెస్ట్రన్ కావచ్చు అలాగే ఈ యొక్క సాంస్కృతిక కళలలో ఉన్నవారికి కావచ్చు అందరికీ బాగుంటుంది ఈ యొక్క ఏదైనా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లలో వర్క్ చేసేవారికి జాబ్ చేసేవారికి వ్యాపారస్తులకు అందరికీ కూడాను చక్కని అవకాశాలు మెనీ మీడియా రంగంలో ఉన్నవారికి బాగుంటుంది జర్నలిజం రైటర్స్కిను అలాగే బిజినెస్ చేసేవారికిను గణిత శాస్త్రంలో ప్రావీణ్యం కోసం ప్రయత్నించే వారికి జ్యోతిష్య శాస్త్రం యోగా ఇలాంటి సాంస్కృతిక కళలు వీరందరికీ కూడాను చక్కని అవకాశాలు వస్తాయి న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి బాగుంటుంది స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది రక్షణ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది జలవనరులలో ఎక్కువ అధిక మొత్తంతో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసేవారికి బాగుంటుంది ధాన్యం పండించే వారికి కూడాను పంట పండించే వారికి బాగుంటుంది ధాన్యంతో బిజినెస్ చేసేవారికి కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది కొంత గోధుమ సంబంధించినటువంటి ఇటువంటి ధాన్యాలు చేసేవారికి కొన్ని లాసెస్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే మిగతా ధాన్యం పండించి సేల్ చేసే వారందరికి కూడాను చక్కని లాభాలు వస్తాయి అలాగే మీ కష్టమాధిపతి భాగ్యంలోకి వెళ్ళడం కొంత కష్టాలు తీరినట్టే ఉంటుంది కానీ తండ్రి గారి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాయాదులతోనూ కోర్టు వ్యవహారాలు ఆస్తి తగాదాల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి విశేషించి ఇకపోతే ఏదైనా సబ్జెక్ట్ పరంగా రీసెర్చ్ చేసేవారికి అది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఎనీ అస్ట్రాలజీ కావచ్చు ఎనీ శాస్త్రంలో పట్టు దొరకడం కొత్త పొంతనలను చవి చూడాలనుకునే వారికి ఇందులో రీసెర్చ్ చేసి వీరందరికి కూడాను ఫలితాలు అనేటివి మధ్యస్థంగా ఉంటాయి ఎందుకంటే నా భాగ్యంలో ఉన్నప్పటికీ తృతీయ వీక్షణ ద్వారా లాభస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కొంత పాజిటివ్నెస్ అనేది ఉంటుంది కాబట్టి విశేషించి బాగుంటుంది ఈ నూనెలు కావచ్చు భూగర్భ సంపద కావచ్చు బొగ్గు గనులు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కావచ్చు వీరందరికీ కూడాను వృద్ధి రేటు బాగానే ఉంటుంది ఇకపోతే మీకు ద్వితీయంలో మీకు ఆరవ ఇంటధిపతి లాభాధిపతి కుజుడు నీచలో ఉన్నాడు ద్వితీయంలో శత్రు రుణరోగ ఒత్తిడి ఉంటుంది ఇది వరకు ఇప్పుడు బాగుంటుంది కానీ ఇది వరకు చేసినటువంటి రుణాలు ఏమైనా ఉంటే తీర్చుకోవడంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొంత అనారోగ్య సూచనలు రక్తదోషాలు ఉదర సంబంధమైనటువంటివి ఇలాంటివి కొన్ని బోన్స్కు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్
బోన్ మ్యారోకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి మధ్య మధ్యలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నరాల స్ట్రెస్ ఎక్కువ అవ్వటం, ముఖ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇలాంటివి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి పీరియడ్లో. అలాగే విశేషించి మేనమామలతో కొన్ని ప్రాబ్లమ్స్ చవిచూసే యోగం కూడా ఇందులో మీకు ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే కుటుంబ సౌఖ్యం అనేది కొంత తక్కువ, గొడవలు అవుతూ ఉంటాయి. జీవిత భాగస్వామికి మీకు మధ్య మధ్యలో గ్యాప్స్ అనేటివి కొంత మీకు బాధాకరంగా ఉంటుంది. తర్వాత 30th నుంచి కూడాను అది కొంచెం ఇంకాస్త మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకనగా కుజుడు నీచలో ఉన్నాడు, అలాగే వ్యాధిపతి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు 30th నుంచి మీకు 2వ ఇంట్లోకి వస్తున్నారు. సంతానకారకుడైనటువంటి ఈ యొక్క శుక్రుడు, సంతానం ఎప్పుడు వస్తుంది, వివాహం అవుతే వస్తుంది. అంటే జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు అనేటువంటి పరిస్థితులు రావడం, తద్మూలకంగా మీ ఇద్దరి మధ్యన సఖ్యత లేకపోవడం, అలాగే గర్భస్థ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏమైనా రావడం, తద్మూలంగా మీకు సంతానం కలగకపోవడం, ఇలాంటివి కొన్ని పరిస్థితులు చవిచూసే అవకాశాలు ఉన్నాయి. వీటి నుండి బయటపడాలంటే విశేషించి మీరు కుజునికి సంబంధించినటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం, మంగళవారాలప్పుడు విశేషించి ఆదివారాలు మంగళవారాలు మనం రావి చెట్టు కింద ఎక్కడైనా నాగపటికలు ఉంటే కొంచెం పాలు పోసి చలివిడి లాంటివి, నూగుబిండి ఇలాంటివి కొన్ని ప్రసాదాలు నివేదించి కొంచెం ప్రార్థన చేసుకున్నట్లయితే మీకు కొంత ఈ యొక్క ఎఫెక్ట్ కంట్రోల్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది ఒక మిథున రాశి మిథులగ్నం వారికి వివాహ ప్రయత్నాలలో కూడాను కొన్ని లాభాలు ఉన్నాయి. సఖ్యత లోపం అనేది ఇది ఇప్పుడు చెప్పిన నెగిటివ్ అంతా మీకు 30th నుంచి జూన్ 4th వరకు, మే 30th నుంచి అంతవరకు బాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు. సంతాన ప్రయత్నాలు కూడా అప్పుడు కలిసి వస్తాయి. మీకు పంచమంలో కేతు ఉన్నాడు, తీర్థయాత్రలు చేసే వైభవము ఉంటుంది. వేరే టూర్స్ ఏమైనా పెట్టి ప్లాన్ చేసుకున్నా బాగుంటుంది. దైవారాధనలు, వివాహాది శుభకార్యాలు, విందు వినోదాలలో పాల్గొంటారు. మృష్టాన్న భోజనం లభిస్తుంది. అలాగే ఆస్ట్రాలజీ కావచ్చు, ఏదైనా టెక్నికల్ రంగాలలో కావచ్చు, మంచి విద్యకు సంబంధించినటువంటి పలు రకాలలో మీరు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యండి, అందులో ఉన్నత పదవులు స్వీకరించాలన్నా, మార్క్స్ స్కోర్ పెంచుకోవాలనుకున్నా, మీ యొక్క ఇమేజ్ ఒక స్థాయిలో నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసేవారికి కూడా ఇది గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు, మిథున రాశి మిథున లగ్నం వారికి. కాకపోతే మీకు బుధవారం రోజు రాహుకాలం అనేది మధ్యాహ్నం వచ్చేసి 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. అలాగే కొంత విష్ణు సహస్రనామాలు వినడం, చదవడం, విశేషించి చేయడం మూలంగా కూడా మీ రాశాధిపతికి ఇంకా బలం సమకూరుతుంది. తద్మూలంగా మీకు కొంచెం నాలెడ్జ్ ఇంకా చాలా బాగా బ్రాడ్గా పెరుగుతుంది. ఇంకా మంచి తెలివితేటలతోటి మీరు షైన్ అవ్వగలుగుతారు, మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. ఈ గోచారం అనేది మీపైన 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినట్లయితే మీ రాశి లగ్నం దశలను అనుసరించి మీకు చక్కని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. కింద స్క్రోల్ అవుతుంటున్నటువంటి నెంబర్ని మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి వాయుముద్ర. ఈ బొటన వేలుతోటి చూపుడు వేలు నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనే 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.